నేను నీరజ బుల్టిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఉచిత బియ్యం ప్రజలకు అందని వైనం పక్క రాష్ట్రాల్ని చూసి సీఎం నేర్చుకోవాలన్న పులివర్తి నాని గణంగా దూకల నరసింహారెడ్డి జన్మదిన వేడుకలు వజ్రోత్సవ వేడుకలకు భారీగా తరలివచ్చిన నాయకులు కంచర్ల ఆధ్వర్యంలో జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలు హుజూర్ నగర్లో 15,000 మందితో భారీ ర్యాలీ నగరంలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలు దళిత సంఘాల ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పానాభిషేకం విశ్వకర్మ జయంతిని జయప్రదం చేయాలన్న విశ్వకర్మ సంఘ నాయకులు టిఆర్ఎస్ నాయకుడు పంగ స్వామిని పరామర్శించిన టిఆర్ఎస్ నాయకులు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ఉచిత బియ్యం ప్రజలకు అందడం లేదని వాపోతున్న ప్రజలు రేషన్ డీలర్ను వెంటనే మార్చాలని డిమాండ్ చేశారు చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని డీకే పల్లిలో గల 55వ నంబర్ రేషన్ షాపులో గత 6 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కందిపప్పు చక్కెరను ఇవ్వడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సంబంధిత కౌన్సిలర్కు ప్రజల సమస్యను తెలపడంతో స్పందించిన కౌన్సిలర్ రేషన్ డీలర్ గంగాకు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినా రేషన్ డీలర్ పట్టించుకోలేదని సమాచారం ఇచ్చారు అయితే కొత్త డీలర్ను వెంటనే నియమించాలని కోరుతున్నారు ప్రజలు బియ్యం మాత్రం వేస్తే బియ్యంతో గంజి మాత్రం కాజీ తాగాలా అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు కందిపప్పు చక్కెర ప్రభుత్వం అందిస్తున్న మాకు ఎందుకు రేషన్ డీలర్ ఇవ్వడం లేదని అడుగుతున్నారు ప్రజలు సంబంధిత అధికారులు స్పందించి నూతన రేషన్ డీలర్ను నియమించాలని కోరుతున్నారు ప్రజలు పేద ప్రజల కోసం అన్న క్యాంటీన్ను వెంటనే ప్రారంభించాలని తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంటరీ అధ్యక్షుడు పులివర్తి నాని డిమాండ్ చేశారు పేదల కోసం అన్న క్యాంటీన్లను వెంటనే ప్రారంభించాలని టీడీపీ చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షుడు పులివర్తి నాని డిమాండ్ చేశారు తమిళనాడు రాష్ట్రంలో గతంలో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రవేశపెట్టిన అమ్మ క్యాంటీన్లను ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్ కొనసాగిస్తున్నారని తమిళనాడు ముఖ్యమంత్రిని చూసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేర్చుకుని పేద ప్రజల కోసం అన్న క్యాంటీన్ను వెంటనే ప్రారంభించాలని
తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంటరీ అధ్యక్షుడు చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పులివర్తి నాని చంద్రగిరిలో డిమాండ్ చేశారు. చంద్రగిరి నియోజకవర్గ కేంద్రమైన చంద్రగిరిలో అన్న క్యాంటీన్ పై జరుగుతున్న దాడులకు నిరసనగా ఒక్క రోజు అన్న క్యాంటీన్ కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పులివర్తి నాని పాల్గొని పేదలకు అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై దుమ్ము ఎత్తిపోశారు. ఇసుక అక్రమ దందాను వైకాపా ప్రోత్సహిస్తుందని పేదలు ఇసుక దొరకకపోవడం వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గతంలో ఇసుక ఒక ట్రాక్టర్ 1000 రూపాయలకు దొరుకుతుంటే ప్రస్తుతం ఇసుక మాఫియా చేతులు కలిపిన వైసీపీ ప్రభుత్వంలో 5000 రూపాయలకు దొరుకుతుందని భూ కబ్జాలు పెరిగిపోయాయన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు నూకల నరసింహారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన బీజేపీ శ్రేణులు. నల్గొండలో బీజేపీ నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షుడు నూకల నరసింహారెడ్డి పుట్టినరోజు వేడుకలను నల్గొండలోని ఆయన నివాసంలో బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. శాలువా కప్పి గజమాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు మాట్లాడుతూ అందరితో ఆత్మీయంగా ఉండే నూకల నరసింహారెడ్డి ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. పార్టీలో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి ప్రజలకు తన వంతుగా సేవలు అందించాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పోతపాక సాంభయ్య, గార్లపాటి జితేందర్ కుమార్, పెరిక మునికుమార్, మోరిశెట్టి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకల నరసింహారెడ్డి గారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వారి ఇంటి వద్ద పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు, నాయకులు పాల్గొని జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. రాబోయే రోజుల్లో వారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతోటి ఉండాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటూ రాబోయే రోజుల్లో కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉండి వారి యొక్క ఉన్నతమైన పదవుల్లో ఉండాలని ఆ భగవంతుని ఆశిస్తూ ఈ యొక్క పార్టీకి కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ ముందు ఉంటూ నడిపించిన నూకల నరసింహారెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మిత్రుడు అన్న అన్ని విధాలుగా అందరికి సహకరించే నూకల నరసింహారెడ్డి గారి బర్త్డే సందర్భంగా వారింటికి విచ్చేసి వారిని సత్కరించి వారు ఇక ముందు ఇలాంటి ఎన్నో బర్త్డే సందర్భాలు చేసుకోవాలని చెప్పేసి అందరికీ కార్యకర్తలు కనుక్కోండి, మిగతా బరువు బలహీన వర్గాలందరికీ కూడా సహాయ సహకారాలు ఎప్పుడు అందించే వారు ఇక ముందు కూడా ఎన్నో జన్మదిన శుభాకాంక్షలు తెలియడానికి చేస్తూ వారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాకుండా మాజీ జిల్లా అధ్యక్షులుగా ఎంతో పేరు గడించిన వారు ఇక ముందు రాజకీయంగా ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పేసి స్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్ జై భారత్. పుట్టడం ఒక గర్వకారణం అయితే భారతీయ జనతా పార్టీలో పనిచేయటం ఇంకా ధన్యజీవులైన ఈ పార్టీలో తను ధనపూర్వకంగా పనిచేస్తూ బడుగు బలహీన వర్గాలకు నరసింహారెడ్డి గారు ఎనలేని సేవ చేయడం జరిగింది. ఇంకా ముందు కూడా వారు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులతో ఇంకా మంచి పదవులు అలంకరించాలని, భరతమాత ముద్దు బిడ్డ అనిపించుకోవాలని, నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వారు ఇంకా మంచి ఉన్నత పదవులు చేయాలని, బడుగు బలహీన వర్గాలకు ఇంకా దగ్గరయ్యి ఒక మంచి ఉన్నత స్థానాన్ని చేరుకోవాలని వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. భారత్ మాతకి జై.
తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్లో నిర్వహించిన ర్యాలీ ఊరేగింపు సభకు దండిగా తరలివచ్చిన నాయకులు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్లో నిర్వహించిన ర్యాలీ ఊరేగింపు సభకు దండిగా బయలుదేరుతూ ఉప్పల్ సర్కిల్లో ఉన్న ఉప్పల్ సర్కిల్లోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం మున్సిపల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రసంగించారు. అనంతరం ఉప్పల్ మున్సిపల్ సర్కిల్ కార్యాలయం నుండి ఉప్పల్ బఖాయత్ హెచ్ఎండిఏ లేఅవుట్ వరకు ర్యాలీగా బయలుదేరి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో పాల్గొన్న వారికి అందరికీ భోజన సౌకర్యాన్ని కల్పించారు. ఈ యొక్క కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, ఆర్డీఓ రవి, ఉప్పల్ ఎంఆర్ఓ గౌతమ్ కుమార్, ఎంఈఓ శశిధర్, డిప్యూటీ కమిషనర్ అరుణాకుమారి శంకర్, కూషాయిగూడ ఏసీపీ సాధనా రష్మి పెరుమల్, సర్కిల్ ఇన్స్పెక్టర్ గోవిందారెడ్డి, కిరణ్ కుమార్ వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పార్థసారథి, ఇన్స్పెక్టర్ ఉపేందర్ యాదవ్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు నాగేందర్, హరిలాల్ తదితరులు పాల్గొన్నారు. అన్నకుమార్ గారికి, పాపటల్ పొన్నాల దేవేంద్రరెడ్డి గారికి, కవిదాస్ గారికి, స్వర్ణరాజు గారికి, శ్రీదేవి గారికి, అదేవిధంగా శాంతి సాజశేఖర్ గారికి, అదేవిధంగా గీత గారికి, ఇక్కడ వచ్చేసిన మాజీ కార్పొరేటర్లు, నాయకులు, స్టూడెంట్స్ అందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నా మాటల కంటే పాటలు బాగున్నాయి కదా, అవునా? పాటలతో పాటు చేయాలని చెప్పేసి మరి నా వారం 10 రోజుల నుంచి మరి 4,000 పైచీలకు మన ప్రాంతంలో అదనంగా పెన్షన్స్ పంపిణీ చేస్తా ఉన్నాం. మరి ఈ రకంగా 20,000 పైచీలకు ఈరోజు టోటల్గా పెన్షన్స్ మరి ఈ ప్రాంతంలో ఇస్తా ఉన్నాం. ఇంకా కూడా పెన్షన్స్ అవసరం ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకుంటే వాళ్ళకు కూడా పెన్షన్స్ ఇప్పించే ప్రయత్నం చేస్తాం. అదే రకంగా మరి మేము చాలా సందర్భాల్లో తిరుగుతున్న సందర్భంలో ఒక పెద్దమ్మని అడిగినా, పెద్దమ్మ నీకు ఏమొస్తుంది పెన్షన్ వస్తుందా పెద్దమ్మని అడిగినా, ఆ పెద్దమ్మ సంతోషంగా చెప్పింది పెన్షన్ ఇస్తున్న బిడ్డ గౌరవ నా కొడుకు పెద్ద కొడుకు కేసీఆర్ గారు మరి 2,000 రూపాయలు నాకు ఇస్తున్న బిడ్డ ఇవ్వడం వల్లే నా బిడ్డ నా కొడుకు కోడలు మరి ఇబ్బందుల పాలున్నారు. వాళ్ళు వాళ్ళు బతకడమే కష్టంగా ఉంది, వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడమే కష్టంగా ఉన్న సందర్భంలో గౌరవ కేసీఆర్ గారు 2,000 రూపాయలు నాకు ఇవ్వడం వల్ల మరి నా కొడుకు కూడా దగ్గర తీసుకొని ఇంట్లో ఉంచుకొని నా కోడలు అత్తమ్మ అన్నం తిన్నావా అత్తమ్మ ఛాయ్ తాగుతావని చెప్పి అడిగే రోజులు వచ్చాయి. ఈరోజు మా ప్రేమను వచ్చిండు గౌరవ పెద్ద కేసీఆర్ గారు మా బిడ్డలకు మనోలు మనలతో కలిసి ఉండే రకంగా ప్రేమ వచ్చిందని చెప్పి ఆ తల్లి చెప్తున్న సందర్భం గుర్తుకొస్తా ఉన్నది. అదే రకంగా ఉన్న డెవలప్ చేయాలి మరి ఇంగ్లీష్ మీడియాన్ని కూడా మరి డెవలప్ చేయాలి గవర్నమెంట్ స్కూల్ అని చెప్పి తప్పడంతో గౌరవ కేసీఆర్ గారు 8వ తరగతి వరకు కూడా ఇంగ్లీష్ మీడియాన్ని గవర్నమెంట్ స్కూళ్ళలో పెట్టిన సంగతి మీకు తెలుసు. మరి పేద ప్రజలు చదువుకునే దిశలో మరి ఇబ్బంది కాకుండా వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూళ్లకు ఎక్కువగా మరి ప్రైవేట్ స్కూల్ పోయి డబ్బులు వేస్ట్ చేయకుండా గవర్నమెంట్ స్కూళ్ళలో ఇంగ్లీష్ పెట్టినట్టయితే పిల్లలు బాగుపడతారు, మంచి ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్లు అవుతారు అని ఉద్దేశం తోటి మరి ఇంగ్లీష్ మీడియాన్ని కూడా స్కూళ్ళలో పెట్టిన సంగతి తెలుసు. మరి ఈ ప్రాంతంలో మొన్నటి మొన్న మరి అసల స్కూల్కు సంబంధించి 7 క్లాస్రూమ్లన్నీ మరి నల్గొండ జిల్లా కేంద్రంలో కంచర్ల ఆధ్వర్యంలో జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. జిల్లా కేంద్రంలో కంచర్ల ఆధ్వర్యంలో జాతీయ సమైక్యత ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు, ఉద్యోగులు, సంభావన సంఘాల సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలో సమైక్యత ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి నడుం బిగించి 25,000 మందితో హైదరాబాద్ రోడ్డులోని లక్ష్మీ గార్డెన్ నుండి నాగార్జున డిగ్రీ కళాశాల వరకు బాణాసంచాలతో, డప్పుల వాయిద్యాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన సభలో సమైక్యత వజ్రోత్సవాలను ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి బెలూన్లను ఎగరవేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణ విజయం సాధించడంలో విద్యార్థుల పాత్ర ఎక్కువగా ఉండాలన్నారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ సమైక్యత వజ్రోత్సవాల ర్యాలీలో ఎక్కువ శాతం విద్యార్థులు పాల్గొనడం సంతోషకరమన్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు అని పేర్కొన్నారు. ఎస్పీ రేమా రాజేశ్వరి మాట్లాడుతూ ఎన్నో ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ సాధించుకున్నామని, రాష్ట్రం మరింత ముందుకు వెళ్లాలంటే విద్యార్థుల చేతుల్లోనే ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మంధాళి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, డీఈఓ బొల్లారం భిక్షపతి, డిఎంహెచ్ఓ కొండలరావు, మున్సిపల్ కమిషనర్ కేవీ రమణాచారి తదితరులు పాల్గొన్నారు.
వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ఈసీఎల్ ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ టు 9100885512 9100885. తిరిగి వార్తలకు స్వాగతం. హుజూర్ నగర్ లో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను పురస్కరించుకొని 15,000 మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో 75వ తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను పురస్కరించుకుంటూ జాతీయ జెండాలతో 15,000 మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. అమర వీరుల స్తూపానికి నివాళులు అర్పించిన అనంతరం భారీ ర్యాలీలో పాల్గొన్నారు హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైతిరెడ్డి. ఈ యొక్క కార్యక్రమంలో భారీగా విద్యార్థులు, అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా ఈరోజు ర్యాలీకి ఇచ్చేసిన నా హుజూర్ నగర్ విద్యార్థిని, విద్యార్థులకు, టీచర్స్ కి, దీనికి ఆర్గనైజర్ మన ఆర్టీఓ గారికి, డిసిఓ గారికి, డిఎస్పి గారికి, సిఐ గారికి, ఎంటైర్ పోలీస్ యంత్రాంగానికి, రెవెన్యూ యంత్రాంగానికి, ఎంపీడీఓలకి, మన మున్సిపల్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, మున్సిపల్ చైర్మన్స్ కి, కమిషనర్స్ కి, ఇక్కడికి విచ్చేసిన సర్పంచ్లకి, ఎంపీటీసీలకి, విలేకరుల మిత్రులకి, ఆశలకి, అంగన్వాడీలకి, ఐకేపీలకి, ప్రతి ఒక్కరికి మర్చిపోయినా క్షమించాలి ఇంతమందిలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నక్రికల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను పురస్కరించుకొని 7,000 మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. నల్గొండ జిల్లా నక్రికల్లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో 75వ తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను పురస్కరించుకుంటూ జాతీయ జెండాతో నక్రికల్ కనకదుర్గమ్మ గుడి నుండి మినీ స్టేడియం వరకు 7,000 మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించిన అనంతరం భారీ ర్యాలీలో పాల్గొన్నారు నక్రికల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ 75వ తెలంగాణ రాష్ట్ర జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు నక్రికల్ నియోజకవర్గంలో ఇంత ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషకరమని అన్నారు. అంచనాలకు మించి అందరూ పాల్గొనడంతో నక్రికల్ పురవీధులు మొత్తం కూడా త్రివర్ణ పతాకంతో రెపరెపలాడడం జరిగింది. నిజాం కాలంలో చేసిన అవాంఛనీయ ఘటనలకు నేటితో తెరపడిన రోజు అని వారు తెలిపారు. తెలంగాణలో కులమతాలకు అతీతంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలో సువర్ణ పాలన అందుతుందని ఎమ్మెల్యే చిరుమర్తి కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం భారతదేశం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం వైపే చూస్తుందన్నారు. అందరికీ తగినట్టుగా సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర భారీ స్థాయిలో అభివృద్ధి చెందడం జరుగుతుందని ప్రజలకు వివరించారు. కులాలని, మతాలని విడదీసి పాలించే వారికి కూడా త్వరలోనే అంతిమ గీతం ప్రజలు పాడుతారని వివరించారు. నిజాం సర్కారునే తరిమిన తెలంగాణ ప్రజలు కులమతాలను విడదీసి పాలించే పార్టీలకు కూడా అంతిమ గీతం పాడతారని ఎద్దేవా చేశారు. విద్యార్థులు కూడా దేశం కోసం పోరాడిన వ్యక్తులని వారు ఆదర్శంగా తీసుకొని ఆ స్థాయిలో పోరాటం చేస్తూ తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని దక్కించుకోవాలని పిలుపునిచ్చారు. సభ అనంతరం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మహిళలతో ఆడుతూ పాడుతూ కోలాటాల ఆటపాట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బండా నరేందర్ రెడ్డి, రాచకొండ శ్రీనివాస్, కొప్పుల ప్రదీప్ రెడ్డి, జెడ్పీటీసీ ధనలక్ష్మి, జెడ్పీటీసీ బలరాం తదితరులు పాల్గొన్నారు.
గొల్లపల్లిలో దళిత సంఘాల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ మంత్రి కొప్పుల చిత్ర పటాలకు పాలాభిషేకం నిర్వహించారు. నూతన సచివాలయంకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం హర్షించదగ్గ విషయమన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో దళిత సంఘాల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ మంత్రి కొప్పుల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి భారత రాజ్యాంగ నవనిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం ఎంతో గొప్ప విషయమన్నారు. అందుకు తెలంగాణ రాష్ట్ర దళిత సంఘాలన్నీ సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్రంలో దళితులకు పెద్దపీట వేస్తూ అన్ని రంగాల్లో ఆదుకుంటూ విద్యపరంగా ఆర్థికంగా గాని దళితులను బలోపేతం చేస్తున్న సందర్భంగా జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర టీఆర్ఎస్ పార్టీ ఎస్సీసెల్ మండల అధ్యక్షులు మాదిరి రమేష్ ఆధ్వర్యంలో అన్ని దళిత సంఘాలు కలిసి సీఎం కేసీఆర్ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో గొల్లపల్లి వైస్ ఎంపీపీ ఆవుల సత్యం, బొల్లం రమేష్, అరికెల్ల శంకర్, బొల్లారం ధనంజయ్, భోజనపు శ్రీనివాస్, చౌలమద్ది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. విశ్వకర్మ జయంతిని జయప్రదం చేయాలని కోరుతూ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. నల్గొండ పట్టణంలో విశ్వకర్మ జయంతిని జయప్రదం చేయాలని కోరుతూ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని పాత బస్తీ శివాలయం నుండి విశ్వ బ్రాహ్మణ వసతి గృహం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యజ్ఞ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు గుంటోజు బ్రహ్మచారి, పెరికేటి వెంకటాచార్యులు మాట్లాడుతూ సమస్త మానవాళి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ విశ్వ బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం యజ్ఞ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. విశ్వకర్మ భగవానుడు కేవలం విశ్వ బ్రాహ్మణ దేవుడు అనే అపోహను విడనాడాలని వారు జిల్లా ప్రజలను కోరారు. విశ్వకర్మ భగవాను పూజించిన ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉంటారని తెలిపారు. విశ్వకర్మ యజ్ఞ మహోత్సవానికి ప్రతి ఒక్కరూ హాజరై తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని కోరారు. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుందని పేర్కొన్నారు. ఈ యజ్ఞ కార్యక్రమానికి విద్యుత్ శాఖ మంత్రి గుంతకల్ల జగదీష్ రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, కలెక్టర్ ఎస్పీలతో మున్సిపల్ చైర్మన్ మందాడి సైదిరెడ్డిలు హాజరవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యజ్ఞ కమిటీ కోశాధికారి రథం మురళీధర్ ఆచారి, నాయకులు కాసోజు విశ్వనాథం, కొల్లోజు సత్యనారాయణాచారి, కూరెళ్ల రమణాచారి, సొల్లేటి రమేష్, సొల్లేటి కొండయ్య, రథం వెంకటరత్నాచారి, కొండపర్తి నరసింహాచారి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఏడు నిర్వహించినట్టుగానే ఇప్పుడు బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాం. ఇది కేవలం విశ్వబ్రాహ్మణ కొరకే కాదు, లోక కళ్యాణం కొరకు జరిగే ఈ యజ్ఞానికి ప్రతి ఒక్కరు నల్గొండ ప్రజలు మొత్తం ప్రతి ఒక్కరు పాల్గొని తీర్థ ప్రసాదం తీసుకోవాలని కోరుకుంటున్నాను. జిల్లాలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ యజ్ఞం, శ్రీ మధ్విరాట విశ్వకర్మ యజ్ఞాన్ని సెప్టెంబర్ 17 అనగానే ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాం. మరి కరోనా చేపట్టి 2 సంవత్సరాల సంధి చేయలేకపోయినాం, పూజ చేసినాం. కాబట్టి మరి ఈసారి బ్రహ్మాండంగా విశ్వకర్మ యజ్ఞాన్ని బ్రహ్మాండంగా చేస్తున్నాం. విశ్వకర్మ యజ్ఞం గుండంలో 5 గుండాలు పెడుతున్నాం. ఒక్కొక్క గుండం దగ్గర కనీసం 10 జతల దాకా కూర్చోవచ్చు. మరి ఎవరైనా యజ్ఞంలో కూర్చోదలుచుకున్న వారు మొదలు మా యజ్ఞ కమిటీ ఫోన్ నెంబర్ ఉంది, మరి అక్కడ ఫోన్ చేసి వారితోటి టైం తీసుకొని మీరు యజ్ఞం 11 గంటలకు స్టార్ట్ అవుతుంది, దయచేసి మరి అందరు కూడా యజ్ఞంలో కులమతం లేకుండా కూడా కూర్చునే మంచిది, ఇది అందరికి పుణ్యం ఉంటుంది. దయచేసి దీంట్లో మరి విశ్వకర్మ యజ్ఞానికి మరి శాసన సభ్యుడు మన సుకృత సుఖేందర్ రెడ్డి గారు, మరి అదేవిధంగా పార్లమెంటు అది అధ్యక్షుడు మన సుకృత సుఖేందర్ రెడ్డి గారు, మరి అదేవిధంగా జిల్లా కలెక్టరు ఎస్పీ గారు కూడా దీంట్లో పాల్గొంటారు యజ్ఞంలో. మరి నల్గొండ ప్రజలు భక్త మాసేలకు కూడా అందరు కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. ఇప్పుడు విశ్వకర్మ భగవాన్లో విశ్వకర్మ భగవాని విశ్వకర్మ భగవాని కాబట్టి అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. రేపు జరగబోయే మన విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం రేపు ఉదయం 9 గంటలకు స్టార్ట్ కాబోతుంది.
దీనికి ముఖ్య అతిథులుగా మరి మన కొత్త సుగంధరెడ్డి గారు, మన ఎమ్మెల్యే గారు, మన కంచెల భూపాలరెడ్డి గారు, మన ఎస్పీ గారు, కలెక్టర్ గారు అందరూ రాబోతున్నారు. మరి కాబట్టి కొన్ని గత సంవత్సరం కోవిడ్ కారణంగా మేము దొరకలేకపోయాము. మరి ఈ సంవత్సరం ఘనంగా జరుపుకోవడానికి మా విశ్వకర్మ బంధువులందరూ ముందుకొచ్చి ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి ముందుకొచ్చారు. కావున జిల్లాల పట్టణ ప్రజలు కాకుండా జిల్లాలో ఉన్న వివిధ మండలాల నుంచి కూడా పెద్ద ఎత్తున రావాలని చెప్పేసి వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందాలని చెప్పేసి కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మహాయజ్ఞము ఇది లోక కళ్యాణంగా ఆఖరొచ్చే మహాయజ్ఞము. మరి అందరి కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మరి అందరి బాగోగులు కోరుకుంటూ ఆ విశ్వకర్మీయుడు ఆ వారికి విత్తోపదేశం ఇచ్చుకుంటూ ఈ మహాయజ్ఞాన్ని జరుపుకుంటున్నాం. మరి విశ్వకర్మ యజ్ఞం అంటే మరి ప్రపంచంలో మరి అన్నిటికన్నా విశ్వకర్మ భగవానుడు ముఖ్యమని ఈ ప్రపంచానికి సృష్టికర్తయే ఈ విశ్వకర్మే అని మరి తెలుసు. మరి అన్ని కోటి జీవులకు కూడా విశ్వకర్మ ప్రాణోపాయుడు. మరి దీన్ని గమనించి ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని సాముల వారి త్రీర్థ ప్రసాదాలు స్వీకరించి భోజనం సామూలాలు స్వీకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. విశ్వకర్మ జై విశ్వకర్మ. ఈ నల్గొండలో మన మహాపట్టణంలో నల్గొండ పట్టణంలో విశ్వకర్మ జయంతి నిర్వహిస్తున్నాము. పంచదాయులకు కలిసి అందరం కాకుండా మళ్ళా అందరు బంధువులకు విశ్వకర్మనే మూలము, విశ్వానికే మూలమైనటువంటి విశ్వకర్మ జయంతి నాడు విశ్వకర్మ బంధువులు అందరూ కూడా వచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకోగలరని మనవి చేస్తున్నాము. రేపు పాలకేంద్రం హైదరాబాద్ రోడ్డుకు పాలకేంద్రం ఎదురుగా విశ్వకర్మ భవన్లో నిర్వహిస్తున్నటువంటి విశ్వకర్మ జయంతికి సకల జనులు కుల మతాలు భేదాలు లేకుండా అందరూ కూడా జయ విశ్వకర్మ. మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిల ఆదేశాల మేరకు టీఆర్ఎస్ నాయకుడు పంగా స్వామిని పరామర్శించి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించిన టీఆర్ఎస్ నాయకులు. సిద్దిపేట జిల్లా రాయపూల్ మండలం వీరానగర్ గ్రామానికి చెందినటువంటి టీఆర్ఎస్ నాయకులు పంకా స్వామి తండ్రి శంకరయ్య అకస్మాత్తుగా మృతి చెందాడు. ఇట్టి విషయం తెలుసుకున్న ఇప్పా దయాకర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఇప్పా దయాకర్ మాట్లాడుతూ ఇంటికి పెద్ద దిక్కు కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. పంగా స్వామికి ధైర్యం చెప్పి టీఆర్ఎస్ పార్టీ మీ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో రాయపూల్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు వెంకట నరసింహారెడ్డి, ముగిలిపల్లి గ్రామ సర్పంచ్ స్వామి, వీరానగర్ ఉప సర్పంచ్ రాజు, టీఆర్ఎస్ నాయకులు ఉప్పారాజు, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225.